అందరికీ నమస్కారం. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు సినీ నటి ఖుష్బూ గారు ఈరోజు మంత్రి ఆర్కే రోజా గారికి మద్దతుగా కొన్ని వ్యాఖ్యానాలు చేశారండి. మాజీ మంత్రి టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి గారు రోజా గారికి క్షమాపణ చెప్పకపోతే తాను కూడా ఉద్యమం చేపడతానని అన్నారని ఆమె మహిళా కమిషన్ సభ్యురాలు అన్న విషయం మర్చిపోయారు లేక ఏమో అర్థం కావడం లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే సత్యనారాయణ గారి మీద పోలీసులు కేసు పెట్టారు, దౌర్జన్యం చేసి అరెస్ట్ చేశారు, అది సాయంత్రం కోర్టు బెయిల్ ఇచ్చింది, తర్వాత న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యానాలు కూడా చేశారు. 41A నోటీసు ఇవ్వకుండా అక్రమంగా అరెస్టు చేసింది నిజమైతే కోర్టు సుమోటోగా కేసు పెడతాదని కూడా పోలీసులు హెచ్చరించారు. ఇది కోర్టులో ఉంది, న్యాయము అన్యాయము కోర్టు విచారించే దశలో క్షమాపణలు చెప్పడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఆమె మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉంది, ఉంటే ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు హోదాలో సలహాలు ఇమ్మనండి, కేసులు పెట్టమనండి, ఏమైనా చేయమని అంతే తప్ప రోజా గారికి ఆయన క్షమాపణలు చెప్పకపోతే నేను కూడా వీధుల్లోకి వస్తాను ఉద్యమిస్తాను అంటే ఆమె స్థాయికి తగదన్నది నా అభిప్రాయం. ఇక రోజా గారి మీద ఆయన ఎందుకు విమర్శలు చేయాల్సి వస్తుందో ఖుష్బూ గారు ఆలోచిస్తే మంచిది. అసెంబ్లీ సాక్షిగా రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని, ఆయన భార్య భువనేశ్వరి గారిని, లోకేష్ గారిని, బ్రాహ్మణి గారిని ఏదేదో అన్నారండి, అనుచితంగా మాట్లాడారు. ఆమె అసెంబ్లీలోనే నన్ను రేప్ చేసే దమ్ము ఎవరికన్నా ఉందా అని అన్నారు. మా వాళ్ళ వెంట్రుకలు పీకుతారా అన్నారు, వాళ్ళ వెంట్రుకలు వీళ్ళ వెంట్రుకలు. అలాగే బయట చాలా సందర్భాల్లో బట్టలు కూడా తీసి కొడతా, పంచెలు కూడా తీసి కొడతా, ప్యాంటు కూడా తీసి కొడతా, ఇలా చాలా జుగుప్సాకరమైన మాటలు అన్నారు ఆమె. అమ్మ ఖుష్బూ గారు ఒకసారి పాత వీడియోలన్నీ చూడండి. మంత్రి అయినంత మాత్రాన లేదా మహిళ అయినంత మాత్రాన నోటికొచ్చినట్టు అందరినీ అవాకులు చవాకులు పేలితే ఎవరైనా సహిస్తారా? ఈ నేపథ్యంలో బండారు సత్యనారాయణ గారు కొంత ఆవేశానికి గురై ఆమె బండారం బయట పెట్టారు. మా బండారు గారు ఆమె బండారం బయట పెట్టారు. అది నిజమా అబద్ధమా ఇంకా కోర్టులు తేల్చాలి, నేను కూడా వ్యాఖ్యానించను. ఎందుకంటే కోర్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన వాటిల్లో నిజాలు ఉన్నాయా, సాక్ష్యాలు ఆధారాలు చూపుతారా, లేకపోతే శిక్ష అనుభవిస్తారా, అది ఆయన ఇష్టం, లేదా రుజువు చేసుకుంటుంది, లేదా రోజా గారి ఇష్టం, వాళ్ళిద్దరు ఇష్టం అండి. అయితే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి న్యాయము అన్యాయము వీటిని గురించి చర్చిస్తాం. మా ఖుష్బూ గారు మీరు మంచి నటే, మీకు మీ రాష్ట్రంలో గుళ్ళు కూడా ఉన్నాయని విన్నాము, ఈ మధ్యనే జబర్దస్త్ అట్లా కార్యక్రమాల్లో కూడా చూస్తున్నాం, సినీ నటిగా మంచి పేరుంది. అయితే ఆవేశపడకండి, వ్యక్తిగత విమర్శలు ఎవరికి తగదన్నది మాకు కూడా తెలుసు. అయితే ప్రజారంగంలో ఉన్న వ్యక్తులు వ్యక్తిగత విమర్శలకు భయపడకూడదు, రుజువు చేసుకోవాలి. మమ్మల్ని ఎవరూ విమర్శించకూడదు, మా వ్యక్తిగత విషయాలు జోలికి రాకూడదు, నేను మహిళను కాబట్టి నన్ను ఎవరు అనకూడదని మొసలి కన్నీరు కార్చడం తప్పమ్మ. మీరు ఈ రోజుల్లో మహిళలు పాలించే స్థితి నుంచి పాలించే స్థాయికి ఎదిగారు, మేమందరం కూడా సంతోషిస్తున్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు 33% చట్టసభల్లో రిజర్వేషన్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడో స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు కల్పించాం, మహిళల్ని ప్రత్యేకంగా చూస్తున్నాం, చాలా గౌరవిస్తాం. మాకు కూడా అమ్ముంది, అక్కుంది, చెల్లుంది, తమ్ముడున్నాడు, కూతురున్నాడు, కొడుకులు ఉన్నారు, అందరూ ఉన్నారమ్మ, మహిళల్ని తక్కువగా ఎవరు చూడం అలా అని బరితెగించి మాట్లాడితే భరించే ఓపిక శక్తి ఎవరికైనా ఉంటుందా? మీరు అంటే ఖుష్బూ గారు ఇప్పుడైనా అన్నీ ఆలోచించి రోజా గారికి హితోపదేశం చేయండి. అమ్మ, భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం ఉన్న మహిళలను సంస్కారయుతంగా ప్రవర్తిస్తే బాగుంటుంది, మనం నలుగురికి ఆదర్శంగా ఉండాలి తప్ప
ఇలా ఎట్లా పడితే అట్లా మాట్లాడి అవహేళనలు చేసి మీరు అవహేళన గురవడం వల్ల మహిళా లోకం తలదించుకోవాల్సి వస్తుంది. మహిళా లోకానికి లేదా మహిళా జాతికి వన్నె తెచ్చేలా ప్రవర్తించమ్మా రోజమ్మా అని మీరు సలహాలు ఇవ్వడం మాని ఏదో పబ్లిసిటీ కోసం రోడ్ల మీదకి వస్తానంటే అమ్మా ఖుష్బూ గారు మీరు అబాసు పాలు కాక తప్పదన్న విషయాన్ని గుర్తించండి.